విజయనగరం వైభవాన్ని, సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవంతో కలిసి సోమవారం పట్టణంలోని ఉత్సవ వేదికలను పరిశీలించారు. మంత్రి ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు అధికారుల లాంఛనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణాన్ని, క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకునేలా ఈ ఏడాది ఉచిత దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు రోజుల్లో వీఐపీ దర్శనాలకు సంబంధించి ఉదయం, సాయంత్రం మాత్రమే తక్కువ సమయంలో వీఐపీ దర్శనాలు అయ్యేటట్లు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగరంలో వాహనదారులు ఇబ్బంది కలగకుండా ముఖ్య కూడాలతో పాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డును మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, మన చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఫ్రీ దర్శనం అనేది ప్రజల కోసం, భక్తుల కోసం అందించాలని ఉద్దేశంతో అందరు భక్తులు కూడా పైడితల్లమ్మ వారు ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ దర్శనాలు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే చూస్తుంటే ఈ టైంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్సవాలు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈసారి కూడా ఉత్సవాలు మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే అంగరంగ వైభవంగా మనం ఉత్సవాలు చేస్తున్నాం. సో అయితే మనం చూస్తుంటే ఈ రోడ్ రిపేర్ కానివ్వండి, ఇక్కడ ఇక్కడే మనం కాలువలు ఇవన్నీ కూడా కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ కూడా రిపేర్ చేయటం జరిగింది. అలాగే కలెక్టర్ గారు చాలా డీప్గా, అందరు అధికారులు కూడా, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరు కూడా దీని మీద 2 నెలల నుంచి వర్క్ చేస్తూ కొన్ని పర్మిషన్స్ ముందుగానే పెట్టాలి. ఆ పర్మిషన్స్ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా అయితే మేము తీసుకురాగలుగుతాం. పర్మిషన్స్ టైంకి రాకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ ప్లాన్ చేస్తాం. సార్, శనివారం టైంలోనూ మెరుగవలసిన చాలా దూరాలు తెలుసు ఎందుకంటే ఈరోజు వచ్చిన గెస్ట్ను, అతిథిని మనం ఎలా గౌరవించుకోవాలో, వాళ్ళకి ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పాలి. ఎక్కడ అవుతుందంటే వాళ్ళ డైరెక్షన్స్ లేనప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తారు. అక్కడ పోలీసుల తాలూకా గైడెన్స్ ఇంపార్టెంట్, కానీ ఇది లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా కొంచెం ఎక్కువ వేయమని చెప్తాం నగరంలో రావడానికి కూడా. దాన్ని కూడా ఒక యంత్రాంగం పనిచేస్తుంది. సీసీ కెమెరాస్ కూడా పజిషనింగ్లో ఉన్నాయి. అది కూడా మానిటరింగ్ ఉంటుంది. సిటీ అంతా కూడా మానిటరింగ్ ఉంటుంది. కమిషనర్ గారు కూడా శానిటైజేషన్ చాలా బాగా చేయించారు. వచ్చిన నెల రోజుల్లోనే బాగా ఎగ్రూండ్ అన్ని చూడటం కూడా జరిగింది. సిటీ అంతా నీట్గా తయారైంది. మాకైతే ఇప్పటివరకు ఏమి ప్రాబ్లమ్స్ అయితే కనిపించింది.